మందు తాగేటోళ్ళలో జనగామ టాప్లో ఉందట మందు తాగుటోళ్లలో జనగామ జిల్లా టాప్లో ఉందట జిల్లాలో అరవై పాయింట్ ఆరు శాతం మందికి మద్యం అలవాటు అట రాష్ట్రంలో మందు తాగేటోళ్ళు నలభై మూడు పాయింట్ మూడు శాతం మంది ఇరవై రెండు జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే ఎక్కువ మంది వినియోగదారులు ప్రతి వంద మందిలో ఏడుగురు మహిళలకు మద్యం అలవాటు పొగాకు వినియోగంలో ఆసిఫాబాద్ ఫస్ట్ ఇది తెలంగాణ పరిస్థితి చూడండి ఒక్కసారి ఎంత అద్భుతంగా అద్భుతంగా కేసీఆర్ తెలంగాణను తయారు చేసిండో ఒక్కసారి చూడండి అరవై శాతం మంది జనగామలో మందు తాగుతున్నారట ఓవరాల్ తెలంగాణలో అయితే నలభై మూడు పాయింట్ నలభై నలభై మూడు పాయింట్ మూడు శాతం మంది మందు ఆగుతున్నారట ఈ లెక్కన మద్యాన్ని విచ్చలవిడిగా బెల్ట్ షాపులను విచ్చలవిడిగా ప్రవేశపెట్టి చీప్ లిక్కర్ని ప్రవేశపెట్టి కేసీఆర్ రాస్ ఆదాయం కోసం ఆదాయం కోసం తెలంగాణ ప్రజల తెలంగాణ ఆడబిడ్డల తెలంగాణ తల్లుల మెడల్లో ఉన్న ఎన్నో పుస్తల తాళ్ళు తెంపిండ్రు ఎంతోమంది పిల్లలు ఇవాళ అనాథలైపోయిండ్రు ఇందులో ఇంకా లెక్కలు తీయాలి ఇందులో లెక్కలు తీస్తే ప్రతిరోజు తాగేటోళ్ళు ఎంతమంది పొద్దున్నదాకా తాగేటోళ్ళు ఎంతమంది ఇక లెక్కలు తీస్తే భయంకరంగా ఉంటుంది ఏ వయసు దగ్గర బోరి ఒక పది మంది కింద పడిపోయి ఉంటారు ఇది కేసీఆర్ ఏలుబడి ఏం చెప్తాం ఇక ఒక్కసారి చూద్దాం ఎవరెవరు టాప్ అంటే ఇది ఇది వార్త అయిపోయింది ఇలా మందు ఎవడోడు తాగుతారు ఏ జిల్లా ఫస్ట్ ఉందని వెతుక్కోవాల్సి వస్తుంది మందు ఎక్కువ మంది తాగుతున్న జిల్లాగా జనగామ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఈ జిల్లాలో ఏకంగా అరవై పాయింట్ ఆరు శాతం మంది మద్యం తాగుతున్నట్లు ప్లానింగ్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన రిపోర్ట్లో వెల్లడైంది యాదాద్రి భువనగిరి మహబూబాబాద్ జిల్లాలు రెండు మూడు స్థానాల్లో ఉన్నాయట ఓహో యాదాద్రి భువనగిరి సెకండ్లో ఉందట భువనగిరిలో ఎన భువనగిరిలో యాభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మంది మహబూబాబాద్లో యాభై ఆరు పాయింట్ ఐదు శాతం మందికి తాగుడు అలవాటు ఉందని రిపోర్ట్ పేర్కొంది రాష్ట్రంలో సగటున నలభై మూడు పాయింట్ మూడు శాతం మంది మద్యం తాగటోళ్ళు ఉండగా ఇరవై రెండు జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే ఎక్కువ మంది మద్యం తాగుతున్నట్టు వెల్లడించింది అర్బన్ జిల్లా హైదరాబాద్లో మాత్రం ఇరవై ఎనిమిది శాతం మందే ఆల్కహాల్ వినియోగదారులు ఉండడం విశేషం వైన్ షాపుల సంఖ్య పెరగడం ఇరవై నాలుగు గంటలు బెల్ట్ షాపులు అందుబాటులో ఉండడంతో ఊళ్లలో జనాలు తాగుడుకు అలవాటు పడుతున్నారని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆఫీసర్లు చెబుతున్నారు ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి హైదరాబాద్ కంటే గ్రామాలు ఎందుకు ఎక్కువగా తాగుడుకు బానిసైనాయి అంటే బెల్ట్ షాపులు ఈ బెల్ట్ షాపులు అనధికారికంగా నిర్వహించేది ప్రభుత్వమే అందుకే ఇక్కడ సంగారెడ్డి మారేపల్లి అనే గ్రామంలో దళిత మహిళలు మా భర్తలు చనిపోతున్నారని ఆందోళన చేస్తే ఆ బెల్ట్ షాప్ని కొడితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన లిక్కర్ బాటిల్లను పగల కొడతారా అని తీసుకుపోయి వాళ్ళందరినీ జైల్లో పెట్టిండి కేసీఆర్ మందు తాగే మహిళల సంఖ్య కూడా పెరిగిందట రాష్ట్రంలో సగటున వంద మందిలో ఏడుగురు మద్యం తాగుతుండగా మెదక్లో అత్యధికంగా ఇరవై మూడు పాయింట్ ఎనిమిది శాతం మంది మహిళలకు మద్యం అలవాటు ఉంది రాష్ట్రంలో పదిహేనేళ్ల ఏళ్ళ వయసు దాటినోళ్ళపైన సర్వే చేసి ఈ రిపోర్ట్ రూపొందించారట ఇక ఇరవై మూడు ఇరవై రెండు పాయింట్ మూడు శాతం మందికి పొగాకు అలవాటట ఇక మందు తాగుతోనికి పొగా మందు తాగేటప్పుడు సిగరెట్ తాగడం కూడా అలవాటు అయిపోయింది చాలామందికి ఇగో అట్లా మొత్తం ఈ తెలంగాణని తాగుబోతుల తెలంగాణగా కేసీఆర్ మార్చేండు కేసీఆర్కి ఇదే కావాలండి ఎందుకంటే లిక్కర్కి అలవాటు అయితేనే అదే మత్తులో మళ్ళీ నాకే ఓటు వేస్తారు అన్నది కేసీఆర్ ఆలోచన ఇచ్చిన హామీలని ప్రశ్నించరు అన్నది కేసీఆర్ ఆలోచన ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి ఇది భవిష్యత్తు తరాలు కూడా మనల్ని క్షమించవు మన పిల్లలు మనల్ని క్షమించరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మన పిల్లలు మనల్ని క్షమించరు ఈ కేసీఆర్ని ఇట్లాగే మనం భుజాల మీద పెట్టుకొని ఊరేగితే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పీపుల్కి అర్థమైపోయింది వందకు వంద శాతం కేసీఆర్కి రాజకీయ ఉరితాడు బిగించకపోతే ఈ రాష్ట్రం మిగలదు అంగీలాగు కూడా ఉండదు దయచేసి ఆలోచించండి